అభివృద్ధి కోసం సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధి ఓటర్లు తనకు అవకాశం కల్పించాలని అంటున్నారు బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్. తనను గెలిపిస్తే సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం తరహాలోనే పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని ప్రజలకు హామీ ఇస్తున్నారు. సీతాఫల్ మండి డివిజన్లో వివిధ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన పద్మారావు గౌడ్ స్థానిక కార్పొరేటర్తో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. ఈవినింగ్ ఒకటి పెట్టుకుంటా ఉన్నాము. ఈ రోజు కొద్దిగా ఈ భాగస్థ వ్యవసాయాన్ని మార్నింగ్ చేయలేదు. ఈవినింగ్ మా ప్రాబ్లం కదా, మేము ఉండే ఎమ్మెల్యే మా కార్యకర్తలు ఉండేది 20 సంవత్సరాలు ఉండే ఇక్కడ. సరే సాయంత్రం అయినా నేనే ఇంకా నేను సిద్ధపురం మున్సిపల్ డివిజన్లో పాదయాత్ర చేసుకుంటా ఓటర్లు తీసుకుంటూ ఉంటాము. ప్రజలంతా బాగా స్పందిస్తూ ఉన్నాము. వాళ్ళకు అలవాటుగా మారింది సికింద్రాబాద్లో మాకు మా సింబల్ మీద కార్ సింబల్ మీద ఓటు వేయడం ఈ ప్రాంత ప్రజానికి. ప్రజలు ఎట్లా స్పందిస్తారు సార్? లేదు అసెంబ్లీ కాదు పార్లమెంట్ ఎలక్షన్స్ కదా, ఎట్లుంది మీ పబ్లిక్ లో మీరు తిరిగే విధానం ఎట్లా అంటారు? పార్లమెంట్ సెగ్మెంట్ లో 7 అసెంబ్లీ సెగ్మెంట్ ఉన్నాయి. దాంట్లో 5 గ్రూప్ టీఆర్ఎస్ పార్టీ సంబంధించి ఎమ్మెల్యేసే ఉన్నాం. ఇక్కడ జూబ్లీస్ లో మాగడ్డి గోపినాథ్ ఉన్నాడు, సనంతార్ లో తలసాని ఉన్నాడు, సికింద్రాబాద్ లో నేను ఉన్నాను, హైదరాబాద్ లో ముఠా గోపాల్ ఉన్నాడు, అంబర్పేట లో కాలేజ్ వెంకటేష్ ఉన్నాడు. ఈ మెజారిటీ స్థానాలలో 7 లో 5 మా ఎమ్మెల్యేస్ ఉన్నారు. అందరూ మంచి మంచి వాళ్ళ కాన్సెప్ట్ లాంటి మంచి పట్టున్న నాయకులు గ్యారంటీగా ఈ పార్లమెంట్ స్థానాన్ని విజయం సాధించే దిశలో పనిచేస్తున్నారు. అంటే లాస్ట్ టైం ఇదే అసెంబ్లీలో టీఆర్ఎస్ ఉన్నప్పటికీ బీజేపీ గెలిచింది కదా, ఇప్పుడు ఈసారి మీరు నిలబడారు ఇక్కడ పార్లమెంట్ సికింద్రాబాద్ పార్లమెంట్ కానీ కదా? అవును సార్, సికింద్రాబాద్ పార్లమెంట్ ఓవరాల్ పార్లమెంట్ గెలిచింది. అప్పుడు క్యాండిడేట్ ఇవన్నీ కూడా ఉన్నాయి. మేము ఎప్పుడైతే మా పార్టీ ఆర్గనైజేషన్ మా పేరు ప్రకటన చేసిందో ఉన్నాయి ఎంపీలు కూడా కొంచెం చెప్తారు పడతామని, అంటే దీటైన నాయకులు వచ్చింది ఎలక్షన్ అయితే అంతా అక్షమంచుకుంటుందని వాళ్ళే చెప్తా ఉన్నారు. ప్రకటనలు వస్తామని గ్యారంటీగా విజయం సార్.